हाय फ्रेंड्स इरोजु ई वीडियो लो मनम ट्रेन्स पै मनम कोनी समस्यलु चूद्दाम अयिते ट्रेन्स प्रयाणिंचे वेगम मरियु अदी एदैना ओक टार्गेट नी दाटडम मरियु ओक ट्रैन मरोक ट्रैन ఎంత సేపట్లో చేరుకోవడం లేకుంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఎంత సేపట్లో దాటడం అనే విషయాలపై మనం కొన్ని సమస్యలు చూద్దాం. అంటే ఈ లెక్కలు చేయాలంటే మనము సపోజ్ ఏ కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐదు బై పద్దెనిమిది మీటర్ ఫర్ సెకండ్. అంటే ఒక కిలోమీటరు గంటకు ప్రయాణించింది అనుకోండి, ఏ కిలోమీటర్ ఫర్ అవర్. దీనిని మనం ఎలా మార్చవచ్చు అంటే ఏ ఇంటూ ఐదు బై పద్దెనిమిది అంటే ఏ కిలోమీటర్లు ఫర్ అవర్ గంటకు ఏ కిలోమీటర్. అంటే సపోజ్ 2 కిలోమీటర్ ఫర్ అవర్ అని ఉందనుకోండి, 2 కిలోమీటర్ ఫర్ అవర్ ఉందనుకోండి, అంటే గంటకు 2 కిలోమీటర్ ప్రయాణించే వస్తువు, ట్రైన్ అయినా కావచ్చు బస్ అయినా కాదు ఏదైనా. అయితే దీనిని మీటర్ ఫర్ సెకండ్ లో మార్చాలంటే మనం ఏ ఇంటూ ఐదు బై పద్దెనిమిది మీటర్ ఫర్ సెకండ్ అని మనం ఫార్ములా రాసుకోవచ్చు. మరి ఇది ఎలా రాసుకోవచ్చు అంటే సపోజ్ ఏ కిలోమీటర్ ఫర్ అవర్ ఉందనుకుందాం. అంటే ఏని ఒకటి అనుకొని ఒక కిలోమీటరు గంటకి దీన్ని మనం చేస్తే అంటే ఒకటిగా తెలుసుకొని ఒక సందర్భంలోనే సొల్యూషన్ ఒక సందర్భంలోనే చూడండి. ఒక కిలోమీటర్ గంటకు అని ఉంది అనుకుందాం. అయితే ఒక కిలోమీటర్ అంటే మీటర్లోకి మార్స్తే ఎంత మీటర్లు అవుతుంది, 1000 మీటర్లు అవుతుంది. 1000 మీటరు బై ఒక గంట అంటే 60 నిమిషాలు మీటర్స్, 60 నిమిషాలు మినిట్ అని రాద్దాం. మరి దీనినే ఇంకొక విధంగా రాద్దాం, 1000 మీటర్లు బై 60 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు అవుతుంది, ఒక సెకండ్కు 1 నిమిషానికి 60 సెకండ్లు కదా. మరి 60 నిమిషాలకి 60 ఇంటూ 60 రాయొచ్చు అనమాట, 60 ఇంటూ 60 ఇప్పుడు టోటల్గా సెకండ్లోకి మార్చబడింది అంటే మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చబడింది. ఈ ఫార్ములాలోకి వచ్చేసింది. మరి దీన్ని సింప్లిఫై చేసామనుకోండి వచ్చేస్తుంది మనకు, 0కు 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 0కు 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది మనకు, 10/6 × 6. మరలా మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, 2 × 3 = 6, 2 × 5 = 10, 5/6 × 18 5/18 వస్తుంది. అయితే ఇది 1 కిలోమీటర్కు 5/18 మీటర్ ఫర్ సెకండ్ అవుతుంది. అంటే 1 కిలోమీటర్ ఫర్ గంటకైతే 5/18 మీటర్ ఫర్ సెకండ్ అవుతుంది. మరి 2 కిలోమీటర్లకైతే 2 కిలోమీటరు ఫర్ గంటకైతే ఎంత అవుతుంది, 2 × 1000 కదా, అంటే 2000 మీటర్స్ వస్తుంది. బై సేమ్ 60 × 60 వేసుకోవచ్చు మనం, 60 నిమిషాలు అంటే గంటనే, ఒక గంట మాత్రం ఒకటికే తీసుకోవాలి మనం ఎప్పుడైనా 60. చూసుకోండి 2 అలాగే ఉంటుంది, ఇంటూ 2 × 2 = 2 × 0 క్యాన్సిల్ అయితే 10, ఇక్కడే కొట్టేద్దాం 2 × 3 = 2 × 5 = 10 స్వయం 18 అంటే 2 × 5/18 మీటర్ ఫర్ సెకండ్. 3 అయితే 3 కిలోమీటర్ ఫర్ అంటే 1, 2 అంటే ఈ మార్చుకుంటా మనం 5/18 మనం సేమ్ రాసుకోవచ్చు. దీనినే మనం ఎలా రాస్తామంటే ఈ దీని ఒక ఏదో ఒక చిన్న రాశి తీసుకోవాలి, అంటే ఈ రాశి మారుతూ ఉంటుంది కాబట్టి ఏ పెట్టుకోవచ్చు మనం, బి పెట్టుకోవచ్చు మన ఇష్టం, ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సో ఏ ఇంటూ 5/18 మీటర్ ఫర్ సెకండ్
అవుతుంది. ఈ ఫార్ములా మనం ఎప్పుడు కిలోమీటర్లను మీటర్లోకి మార్చినప్పుడు, కిలోమీటర్ గంటకు ఉన్నప్పుడు దాన్ని మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చుకోవాలంటేనే మనం ఈ ఫార్ములా వాడాలి. అదే విధంగా ఏ మీటర్ ఫర్ సెకండ్ ఉందనుకోండి, దాన్ని మనం కిలోమీటర్ ఫర్ అవర్లో, అంటే ఇంతకుముందు చేసిన దానికి రివర్స్ అన్నమాట, అవర్లో రాయాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ చూడండి, ఏ కిలోమీటర్ ఫర్ అవర్ కదా, దీన్ని మనం ఎలా రాసినాం, ఏ ఇంటూ 5/18 మీటర్ ఫర్ సెకండ్ రాసాం కదా. అంటే చూడండి, ఈ 5/18 ఇటు సైడ్ వచ్చేసింది అనుకో, ఏ ఇంటూ 18/5 ఏ మీటర్ ఫర్ సెకండ్ ఇక్కడే ఉండిపోతుంది, ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడే వేసేద్దాం. కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మీటర్ ఫర్ సెకండ్, ఇదే ఫార్ములా అన్నమాట. ఇదే ఇక్కడ రాసేస్తాం, అంటే ఏ ఇంటూ 18/5 కిలోమీటర్ ఫర్ అవర్. దీన్ని మనం ఇంతకుముందు చేసినట్టు దీన్ని ప్రూఫ్ చేయాలి అనుకోండి, మనం 1కి తీసేసుకుందాం, 1 మీటర్ ఫర్ సెకండ్ అంటే ఎంత అండి, దీన్ని కిలోమీటర్ రాస్తే 1 మీటర్ అంటే 1000 వంతు ఉంటుంది కదా, 1/1000 కిలోమీటర్, హవర్ అంటే 1 హవర్ ఈజ్ ఈక్వల్ 1/60 × 60 సెకండ్స్, ఇదే ఇక్కడ రాసేద్దాం. సో 1/1000 కిలోమీటర్ ఇది అవర్స్ అవుతుంది, ఇంటూ బైలో కాబట్టి 60 × 60/1, ఈ 2 సున్నాలకు 2 సున్నాలు, 2 5ల 2 3లు, చూడండి 6×18/5 కిలోమీటర్ ఫర్ అవర్, కిలోమీటర్ ఫర్ అవర్, ఇది 1 మీటర్కి చేసాం. 2 మీటర్కి అయితే 2×2 వస్తుంది, 3 × 3 వస్తుంది, కాబట్టి ఏకైతే ఏ మీటర్ ఫర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏ 18/5 కిలోమీటర్ ఫర్ అవర్, ఇది ఒక ఫార్ములా అండి. ఈ 2 ఫార్ములాలు మనకు చాలా ముఖ్యం. మరొక సందర్భం చూడండి, ఇక్కడ ఒక ట్రైన్ ఎల్ మీటర్ ఉన్న ఒక ట్రైన్ ఒక స్తంభాన్ని, అంటే ఏదైనా ఒక స్థిర వస్తువును దాటుతూ ఉన్నది అనుకున్నాం, ఒక మనిషినైనా, స్థిరంగా నిల్చున్న ఒక మనిషినైనా ఒక స్తంభానైనా దాటుతుంది అని అనుకుంటే, ఎల్ దాటడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం ఈ పోల్ దాటడానికి కూడా, అంటే ట్రైన్ యొక్క లెంత్ దాటడానికి ఎంత టైం పడుతుందో అంతే సమయం ఈ స్తంభాన్ని కానీ లేకుంటే ఈ మనిషిని కానీ దాటే సమయం తీసుకుంటుంది. అంటే ఎల్ మీటర్ ఉన్న ట్రైన్ పోల్ దాటడానికి పట్టే కాలం ఆ ట్రైన్ ఎల్ మీటర్ దాటడానికి పట్టే కాలానికి సమానం. అంటే సాధారణంగా ఎల్ మీటర్ ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అంతే సమయం ఈ పోల్ దాటడానికి కూడా పడుతుంది అన్నమాట. అదేవిధంగా ఒక ట్రైన్ ఎల్ మీటర్ ఉన్న ఒక ట్రైన్ బి మీటర్ ఉన్న ఒక వంతెన దాటడానికి ఎంత టైం పడుతుంది, బి మీటర్ ఒక వంతెన దాటడానికి ఎంత టైం పడుతుంది, అంటే ఎల్ మీటర్ ఉన్న ట్రైన్ బి వంతెన దాటడానికి ఎల్ ప్లస్ బి మీటర్లు వెళ్ళడానికి ట్రైన్కి ఎంత టైం పడుతుందో అంతే టైం దీనికి పడుతుంది, అంటే ఎల్ ప్లస్ బి మీటర్స్ దాటడానికి పట్టే కాలానికి సమానం. ఈ విధంగా మనం 2వ సందర్భం, ఇది 1వ సందర్భం, ఇది 2వ సందర్భంగా
మనం చెప్పుకోవచ్చు. యు వేగంతో ఒక ట్రైన్, ఈ ట్రైన్ యు వేగంతో ప్రయాణిస్తుంది. మరొక ట్రైన్ వి వేగంతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది అనుకుందాం. ఒక ట్రైన్, ఇది మరొక సందర్భం. ఒక ట్రైన్ యు వేగంతో ఒక దిశలో ప్రయాణిస్తుంది, మరొక ట్రైన్ వి వేగంతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వాటి వేగాలు యు మైనస్ యు ప్లస్ వి అయిపోతుందన్నమాట. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు యు ప్లస్ వి మీటర్ ఫర్ సెకండ్ లేకుంటే కిలోమీటర్ ఫర్ అవర్ అయిపోతుంది. అదే యు వేగంతో ఒక ట్రైన్ ప్రయాణించి అదే దిశలో మళ్ళీ వి వేగంతో కనుక మరొక ట్రైన్ ప్రయాణిస్తూ ఉంటే అవి క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే యు మైనస్ వి వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ మనం లెంత్ వచ్చేసి జీరోగా తీసేసుకున్నాం మనం, ఊహించుకోవడమే. జీరో లెంత్ ఉండదు కానీ మనం ఇట్లా లెక్కలు చేసేటప్పుడు జీరోగా ఊహించుకుంటేనే యూ ప్లస్ వి ఉంటుంది. కానీ ఎల్ ఏ మీటరు ఒక ట్రైన్, బి మీటరు మరొక ట్రైన్ ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక వెళ్తూ ఉంటే అప్పుడు ఏ ప్లస్ బి బై యు ప్లస్ వి వేగం అయిపోతుంది. మీటర్ ఫర్ సెకండ్కి వెళ్ళిపోతుంది. అదే సేమ్ డైరెక్షన్లో కనుక ప్రయాణిస్తూ రెండు ట్రైన్లు కూడా ఏ మీటర్ ఉన్న ఒక ట్రైన్, బి మీటర్ ఉన్న మరొక ట్రైన్ సేమ్ డైరెక్షన్లో కనుక ప్రయాణిస్తుందే ఏ ప్లస్ బి బై యు మైనస్ వి మీటర్ ఫర్ సెకండ్ అయిపోతుంది. ఈ విధముగా ఇట్లాంటి కొన్ని హింట్స్ మనం తెలుసుకుంటూ మనం ట్రైన్స్పై కొన్ని సమస్యలు చేసుకుంటా వెళ్ళచ్చు. అయితే ఈ హింట్స్ మీరు ఒకసారి రెండు మూడు సార్లు రివైండ్ చేసుకోండి. మనం తర్వాతి వీడియోలో సమస్యలు ఈ ప్రాబ్లమ్స్ పైననే మనం తెలుసు. అయితే ఈ బేసిక్స్ మనకు కనుక తెలిస్తేనే మనం లెక్కలు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అన్నమాట, షార్ట్కట్లో చేసుకోవచ్చు. లేదు అవే లెక్కలు సేమ్ ఈ హింట్స్ మనం ముందే తెలుసుకోకుండా, ఈ హింట్స్ మామూలుగా తెలుసుకొని ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఆ హింట్స్ కూడా అందులో వేసి కనుక చేసుకుంటూ వెళ్ళామనుకుంటే టైం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మనం కొన్ని హింట్స్ మనం తెలుసుకోవాలి. కాబట్టి మీకు ముందు నేను కొన్ని ఫార్ములాస్ చెప్పాను, తర్వాత వీడియోలో మీకు సమస్యలు ఏ సందర్భంలో ఎలా ఉంటుందనేది కొన్ని సమస్యలు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.